మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ, అమ్మను ప్రేమించుటయన ఇమ్మానిసి గుర్తువచ్చు ఈ ఆంధ్రులకు. అమ్మా ఇది చాలదే, ధన్యమైపోయినది జన్మ అమ్మ కవిజనన్. అమ్మా ఇది చాలదే. ఇష్టపడి చేసే పనికి కష్టపడి చేసే పనికి ఎంత తేడా ఉంటుందో మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 979వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ద్రోణ ధృష్టద్యుమ్నుల యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఎవరి చేతిలో ఎవరు చావు రాసిపెట్టి ఉందో తెలిసినప్పటికీ కాలం ఇంకా కలిసి రాక ద్రోణాచార్యుడు బతికి ఉన్నాడు. అందుకే ఆయన పట్టుకున్నటువంటి కత్తి డాలు కూడా ఆయన నుగ్గు నుగ్గు చేయగలిగాడు. విరధుండై పొలివోని బండి ధనమున్ వేగంబునొప్పంగ బిడ్డరదంబుండిగా డిగునబ్డు గదను చేతి గద నుగ్గైరాలనేశన్ అన్నారు. బిట్టరదంబును దిగునప్పుడు చేతి గద నుగ్గైరాలనేశం. దిగుతున్నప్పుడే గదన వేసేసాడు. అయినా వాడు కత్తి డాలు పట్టుకున్న తయారైతే వాటిని కూడా నుగ్గు నుగ్గు చేసేసాడు. పైగా కొండ మించి ప్రవహించి కిందికి పారుతున్నటువంటి జలపాతంలా ఉన్న నదీ వేగంతో వస్తున్నటువంటి ఆ బాణవేగాన్ని ద్రుపదరుస్తుడు తట్టుకోలేకపోతున్నాడు. కానీ గతి గుందిజుపై గవిసిన శితశరముల శితశరముల గతి గుందిజుపై గవిసిన శితశరముల వాలు పలుకయున్ శితశరముల వాలు పలుక జడియజేయుచు శితశరముల పలుక జడియజేయుచు ద్రుపద క్షితిపతి సుతుండు మెరయగా అతిరయమున అనిల తనయుడు అడ్డమూసొచ్చెన్. ఇది యుద్ధంలో జయాపజయాల దేవాధీనాలు ఎందుకంటారు అంటే ఒక వీరుడు బలహీన పడితే కంగారు పడక్కల. జీవితమేనా అంతే. ఏ క్షణంలో మీరు బలహీన పడినా సంసారంలోనో సమాజంలోనో రాజకీయాల్లోనో ఉద్యోగం కంగారు పడద్దు. ఎవరో ఒకరు సాయం వస్తారు మీకు. అంతటితో అయిపోయింది జీవితం అని అనుకోవద్దు. అదే భారతం, అదే భారతీయ సాహిత్యం. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు ఆయన చంపడం మాట పక్కనట్టండి, వీడు చావకుండా ఉండాలిగా ముందు. అసలు ఎంత జాతకాలు, ఎంత నమ్మకం, ఎంత నిశ్చయాలు ఉన్నా సరే ఏమో ఏం చెప్పగలం. అయిపోయేవాడు ద్రోణాచార్యుల చేతిలో. ఏం జరిగింది పరిణామం? గతి గుందియు పై గవిసిన శీతశరముల ఆయన గమనం కుంటుపడింది. ఎందుకంటే కత్తి డాలు కూడా అయిపోతున్నాయి. ఈయన చంపడం వల్ల ఆయన చచ్చిపోతాడేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఉన్న కత్తి నుగ్గైపోయింది కదా, కత్తి ముక్కలైపోయింది, ముక్కలు చేశాడు ఆయన. పలకోటి మిగిలింది డాలు. శీతశరముల పలుక జడియ జయించు పడుతున్నటువంటి వాడి బాణాలని డాలుతో ఆపుకుంటున్నట్టేలాగా. ద్రుపద క్షితిపతి సుతుండు మేరయ్యగా ఆ ముండి కత్తి ఉంది చేతిలో, ముండి కత్తి పట్టుకుపోయింది. అంటే ముండితనం అంటే ఇది సాహసాల్లోకి వెళ్ళా దుస్సాహసం. ఇది అంటే వాడుకో నమ్మకం ఉందంతే పర్వాలేదు, కానీ ఈ బాణాలు పడకుండా ఇలా ఇలా ఆపుకుంటూ ముండి కత్తి పట్టు ఏదో వేసేద్దాం అంతే. అప్పుడు సరిగ్గా ఆయనకి అగ్నికి వాయువు తోడైనట్టుగా వాయుసుడు తోడయ్యాడు. అతిరయమున అనిల తనయుడము సొచ్చెన్. నీకెందుకు బావా, నేనున్నాను కదా, ఆచార్యుల వారి సంగతి ఏమిటో చూద్దాం అని పవనసుత హనుమానికి ముద్దుల తమ్ముడు పవనసుత భీమసేన ఆయన వచ్చాడు అక్కడికి. ఇది ఊహించామండి. అలాగే జీవితంలో మనకెవరు తోడొస్తారు, మనకెవరు అడ్డంగా నిలబడతారు, మనెవరు ఆదుకుంటారో, ఎందుకు కంగారు పడాలి? ఆత్మహత్యా ప్రయత్నం మనకేం కర్మండి? భారతీయులమే పుట్టి హిందువులవై ఉండి, తెలుగువారమై ఉండి, భారతం చదివిన వారమై ఉండి, భక్తి టీవీ చూస్తూ ఉండి బలహీనమైన పనులు చేస్తే మనకు అవమానం అది. ఇక ఇప్పుడు దృష్టజ్యుమ్నుడికి భీముడు తోడొచ్చాడో లేదా అంచేత ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. మనం దాని గురించి కంగారు పడక్కర్లేదు. మళ్ళీ బలం పుంజుకున్నాడు. ఇప్పుడు భీముడు దృష్టజ్యుమ్నుడు కలిపి యుద్ధం చేస్తున్నారు. ఆ దాంతోనే ఆపుదామని ప్రయత్నం. ఎందుకంటే ఇది ఎలా ఉంటుంది, ఈ కేవలం పలక పట్టుకోవడం ఎలాంటిది అంటే విద్యార్థులు రాళ్ళు రువ్వుతుంటే పోలీసులు ఆ వెదురు పలకలు పట్టుకుంటారు చూడండి, అలాగే వెదురుతో దళ్ళే ఉంటుంది, అది పట్టుకుంటారు బాబు. ఎందుకంటే వీళ్ళేం కాల్చడానికి వీళ్ళేది కర్మ పెద్ద గొడవలు అయిపోతాయి. వాళ్ళు మాత్రం రాళ్ళు వేసేస్తారు. విద్యార్థుల చేతుల్లో పోలీసులు చచ్చిపోయినా ఎవరు కేసు పెట్టేవాళ్ళు లేరని పోలీసుల చేతిలో ఒక విద్యార్థి పోతే మాత్రం ఓ పెద్ద గొడవ చేసేస్తారు. న్యాయంగా ధర్మంగా ఆలోచించిన పోలీసులు అసలు వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలో వద్దా? విద్యార్థులు రాళ్ళు వేయడం ఏంటంటే పోలీసుల మీద? పోలీసులు ఎందుకు వస్తారు యూనివర్సిటీకి? వారి ధర్మం వారు చేయడానికి వస్తారు.
మనం శాంతియుతంగా ధర్నా చేసుకోవాలి కానీ మేము హింసాత్మక మార్గం పట్టిన తర్వాత వాడు రారా? అసలు దేశంలో రక్షక భటుల్ని పని చేయనివ్వని దుర్మార్గపు వ్యవస్థ ఒకటి నడుస్తోంది. ఇది దేశం మొత్తానికి ప్రమాదం. ఇది దేశం మొత్తానికి ప్రమాదం. రేపు వారి అధికారంలోకి వచ్చిన వారి మాట కూడా అమలు పరచగలిగే స్థితి ధైర్యం పోలీసులకు ఉండదు. అన్ని ప్రభుత్వాలు దెబ్బతింటాయి దీనివల్ల. ప్రభుత్వాన్ని, చట్టాన్ని, పోలీసుల్ని మనం గౌరవించకపోతే ఏదో ఇప్పుడు పోలీసుల మీద విమర్శలు ఏదో మాట్లాడాలి. వేరే రాళ్ళు రువ్వుతారా విద్యార్థులు? వాళ్ళని వాళ్ళు ఏం చేయాలండి? గనమెన్నగా ఉన్న వాళ్ళని దాడి చేసేస్తున్నారు. అలా కానీ గనమెన్న కాలిస్తే పెద్ద గొడవ. ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడూ నువ్వు నోరెట్టుకారు ఆయుధం పెట్టుకోవడానికి వీల్లేదు. ఆయుధం పట్టు, ఆయుధం పట్టే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉందంతే. వాళ్ళు నిర్వహించాలి కాబట్టి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఆయుధం పట్టినా అది ద్రోహమే, అది తీవ్రవాదమే, అది ఉగ్రవాదమే. దేనికోసం పట్టినా సరే, మంచి కోసమైనా సరే, నీకు మంచి అనిపించింది వ్యవస్థ అది అది ప్రతివాళ్ళు కాస్త బాధ్యతాయుతంగా ఆలోచిస్తే తప్ప వ్యవస్థ నడవదు. ఎప్పుడు లేకపోతే ఇలా వర్గాలే కొట్టుకోవడమే మనం. ఎవరి వర్గం వారు చూసుకుంటూ ఉండో, దూవుకుంటూ కొట్టుకుంటూ ఉండో, బాగానే ఉంది. ఇలాగే ఉంటుంది. ఇంకా ఎవరు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు. అన్ని చదువులు చెడిపోతున్నాయి, అన్ని ఉద్యోగాలు చెడిపోతున్నాయి, అన్ని వ్యవస్థలు చెడిపోతున్నాయి. దయచేసి జాగ్రత్త పడండి. ఈ స్వార్థాన్ని విడిచిపెట్టండి. మీ ధర్మానికి మీరు పరిమితం కండి. విద్యార్థులంటే చదువుకోవాలి, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. నాయకులకు ఏమీ పని లేక విద్యార్థులను రెచ్చగొట్టి బారేస్తారు. వాళ్ళ వలలో పడితే ఉద్యోగాలు కాదు కదా, విద్య కూడా పోయినట్టే. అంటే ఖచ్చితంగా గ్రహించాలి. రాళ్ళు రూగుతుంటే అడ్డు పెట్టుకున్నట్టే ఉంది పరిస్థితి. కాలం కర్మం కలిసి వస్తే కానీ ఏది పను ఫలితాలు, ఏ ప్రయత్నాలు ఫలించవు. అన్నిటికీ లెక్క ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసినా దృష్టోద్యముడు చేతులు ఆయన చావలేదు. కానీ ఈయన ఊరుకోవాలా? భీముడు రథం ఎక్కాడు, భీముడు ధనుస్సు అందుకున్నాడు. 7 వస్త్రాలతో భీముడు, దుర్యోధనుడు, దృష్టోద్యముడు కలిపి ద్రోణాచార్యుల్ని బాధించారు. అప్పుడు కూడా ద్రోణాచార్యుని యొక్క బాధకు తట్టుకోలేక దృష్టోద్యముడు వేరే రథంలోకి వెళ్ళిపోయాడు. ఆ రకంగా దృష్టజుమ్నుడు తాత్కాలికంగా తప్పించుకోగలిగాడు. భీముడు ఇక్కడికి వచ్చాట అన్న వార్త తెలియగానే కళింగపతి శ్రుతాయు అనే పేరు గలవాడు తయారయ్యాడు. ఎందుకంటే కళింగ దేశం ఏనుగులకి ప్రసిద్ధి, భీముడు ఏనుగుల్ని చంపడానికి ప్రసిద్ధి. ఇదో తగద. ఆ పైన కళింగపతి దుర్యోధనుడి పక్షంలో ఉన్నాడు. దృష్టజ్యుమ్నుడు భీముడు వచ్చాడు, ద్రోణాచార్యుడు కొంచెం బలహీన పడబోతున్నాడన్న విషయం తెలిసి దుర్యోధనుడు దూరంగా ఉండి చెయ్యి వీచాడు. ఇలాగా మరి అంత పెద్ద సైన్యంలో చేయాల్సిన అలా చెయ్యి వీచాడు కళింగపతికి. నువ్వు వెళ్ళమని ఆ కళింగపతి శ్రుతాయువు, ఆయనకి స్నేహితుడు సహాయంగా వచ్చిన కిరాత రాజు కేతుమంతుడు, ఆయన కొడుకు శక్రదేవుడు, ఆయన అనుజుడు భానుమంతుడు, ఈ నలుగురు మహావీరులే. నలుగురు వచ్చి భీముడిని కలిశారు, భీముడిని ఎదుర్కొన్నారు. కళింగరాజు శ్రుతాయువు, ఆయన కొడుకు శక్రదేవుడు, ఆయన అనుజుడు భానుమంతుడు, ఆయన స్నేహితుడు కిరాతరాజు కేతుమంతుడు, నలుగురు ఒక్కసారిగా భీముడిని ఎదుర్కొన్నారు. భీముడి దగ్గర నలుగురు ఏమిటండి? మనవాడికి 40 మంది అయితే పలహారం కింద లెక్క, 400 మంది అయితే భోజనం కింద లెక్క. మదము మిగిలి కేతుమంతుండు కౌంతేయుపైకి గవిసి అతని బాణశిఖల, మదము మిగిలి కేతుమంతుండు కౌంతేయుపైకి గలిసి గవిసి అతని బాణశిఖల, మ్రందిపడియే మ్రందిపడియే కడగి మంటలో నురికిన మిడుతవోలే మెలగమిడకలేక, మిడుతవోలే మెలగమిడకలేక. స్థాయి భేదం చూసుకోకుండా ఓహో యుద్ధాలు చేసేస్తే ఇలాగే ఉంటుంది. ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు ఈ స్థాయి భేదం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ స్థాయి భేదం చూసుకోకుండా కేతుమంతుడు, ఈయన కిరాతరాజు, కళింగపతికి సాయంగా వచ్చాడు. దుర్యోధనుడికి సాయం రాదగిన వాడు కూడా కాదు, ఏకలవ్యుడు స్థాయి కూడా కాదు, మామూలు వాడు. రకరకాల వచ్చారు కదా అందరం. మదము మిగిలి కేతుమంతుడు కౌంతీయు పైకి గవిసి, మదం కాకపోతే ఏమిటండి? అందుకే ఈ తిక్కన గారు ఇక్కడ మిడతతో పోల్చాడు. శలభం, శలభం లక్షణం ఏంటంటే కావాలని వచ్చి మంటల్లో పడ్డం, మంట ఎక్కడో మండుతూ ఉంటుంది. ఈ శలభాలు వేణికి మీరందరూ వచ్చి ఆహ్వానించి మా మదర్పెద చందన తాంబూలాది, మదర్పెద మరణ మృదంగాది సత్కారములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అని మంట ఎవరికీ ఆహ్వానాలు పంపలేదు. కానీ ఎక్కడెక్కడో ఉండే దీప పురుగులన్నీ ఆ దీపం దగ్గరికి వచ్చేసేసి దాని మీద పడి చచ్చిపోతూ ఉండే. ఇంకా చూపు రేట్లు వచ్చే కొంచెం నేను తొందరగా చావట్లేదు, ఎందుకంటే లైటు లోపల వెలిగిన చల్లగా ఉంటుంది. అది విపరీతమైన వేడు ఉండదు.
మంట అలా కాదుగా మరి. ఆ మంటలో ఉండే కాంతికి లొంగిపోయి అది ఇళ్ళందరూ దూకేస్తుందండి. కావాలని దూకడం శలభ లక్షణం. అందుకే మదము మిగిలి కౌంతేయు దాకి పైకి గవిసి, కౌంతేయుడైన భీముడు నా అందులో. కొని సహదేవుడో నకులుడో అయితే కాసేపు ఒక అరగంట మిగిలేవాడు, తర్వాత పోయేవాడు, 5 నిమిషాలు కూడా ఉండడు ఇక్కడ. పైగా భీముడు బాణయుద్ధం చేస్తున్నాడు. బాణయుద్ధం ఎలా ఉంటే గద పట్టుకుంటే ఎలా ఉందో చూడండి. ఆయనకి అసలు అభిమానమైన ఆయుధం గద, అది వేరు. అది పట్టుకుంటే అప్పడం అయిపోతాడు ఎవడన్నా. యమధర్మరాజు వచ్చినా అప్పడం అయిపోవలసిందే. ఇంకా ఈయన బాణాలు, బాణ విశిఖతతుల అతని బాణ శిఖల, అతని బాణాలు అనేటువంటి అగ్నిజ్వాలలో మ్రందిపడి నాశనం అయిపోయాడు. కేతుమంతుడు అయిపోయాడు పని. కళింగరాజు కూడా 4 వచ్చారు మొత్తం ఆయనతో కలిపి, ఒకటి పని అయిపోయింది. గోవిందాయ స్వాహ, గోవిందాయ దన్నమ్మా అయిపోయింది ఒక స్వాహ. కడగి మంటలోనురికిన మిడుతవులే మెలగ మిడుకలేక, ఆ చదువులకు మాటలు మెలగ మిడుకలేక, మిడుకు అంటే వీలు, మెలగ మిడుకలేక పక్కకి తప్పుకునే అవకాశం లేక, అది వీలు లేక అంటే. భీముని బాణవర్షం నుంచి తప్పించుకునే అవకాశం లేక అగ్నిలో పడినటువంటి మిడుతలాగా కేతుమంతుడు నాశనం అయ్యాడు అన్నాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమని జగర్షణం.